హాయండి. ఏదో సందులో సడేమియాలాగా పక్కన ఒక్కొక్కళ్ళు నోటీసులతో వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో ఒక్కొక్కతో చచ్చిపోతున్నాం మనందరం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యతో. పవన్ కళ్యాణ్కి మాత్రం ఏం సమస్య ఉండట్లేదు, ఆయన అక్కడ హీరోగా హాయిగా చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఉంటాడు. షూటింగ్లో కనుక కాస్త విరామం దొరికినప్పుడు, ఆట విడుపు దొరికినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఏదో కత్తి పట్టుకుని కత్తి కాంతరావులాగా ఇలా ఇలా రే ఎవడరా, జగన్ ఎవడరా, వాడెవడరా, కొడాలి నానెవడరా, పేరు నానెవడరా అని చెప్పి దూకుతూ ఉంటాడు అనమాట. వాళ్ళని చూసి విపరీతంగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు మన కుర్రకారులు, ఆయన ఫ్యాన్స్. అయితే ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ పిల్లలకి ఆయనకి జడ్పీఎస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు అని ఒక వార్త నేను చూశాను. అది నాకు నాకు ఎంతవరకు కన్ఫర్మ్డ్గా నాకైతే తెలీదు. అది 80% అయితే కన్ఫర్మ్డ్ అని తెలుసు, కానీ ఒక 20% అయితే నాకు కన్ఫర్మ్డ్గా తెలియదు అనమాట. కానీ విన్నాను, అది విన్న గురించి మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చారా ఇవ్వలేదా అని కానీ, అదేదో అది కనుక నిజంగా ఇస్తే మాత్రము ఈయన గారు అసలే ఆ వారాహి అంటాడు. అసలు ఆయన తను ఒక మిలిటరీ మ్యాను, ఒక మిలిటరీ జనరల్ గగంబ ఏదో జనరల్స్ ఉంటారు కదా, విక్రమ్ లాంటి వాళ్ళు, విక్రమ్ సింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే మానిక్షా లాంటి వాళ్ళు, శ్యామ్ మానిక్షా ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళలాగా అయిపోయి వాళ్ళని వాళ్ళ శరీరంలోకి ఈయన శరీరాన్ని తీసిపోయి పరకాయ ప్రవేశం చేసేసి వాళ్ళని చూసుకుని ఓహో ఓహో అని చెప్పేసి వారాహిలో అందులో ఆ కలర్ ఏదో అటు ఇటు ఇంచుమించు ఒకటే కలర్ కాబట్టి ఆ ఆలివ్ గ్రీను దానిలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ కోతి కొబ్బరికాయ దొరికినట్టుగాను నేను ఆయన్ని కోతి అంటలేదండి, క్షమించండి నేను ఆయన, నేను ఎందుకంటే ఇట్లాంటి కాంట్రవర్సీలోకి నేను వెళ్ళను, నాకు వెళ్ళే సమస్య లేదనమాట. అయితే ఆయనకి ఇప్పుడు జడ్పీఎస్ కనుక వస్తే, ఏ జగన్ రెడ్డి నీకు ఉందా చెప్పు, నీకు లేదు, నాకు సల్మాన్ ఖాన్ తర్వాత నాకే ఉంది, చూసావా ఎంత గొప్పవాడినో నేను, నయనన్ను బాబు గారు ఎంత గొప్పవాడు తెలుసా, మేము మంచివాళ్ళం కాబట్టి, నిప్పులం కాబట్టి, మేము ఎవరికి ఎలాంటి అపకారం చేయలేని వాళ్ళు, చెయ్యం కాబట్టి, అసలు ఎదటి చీమకు కూడా అపకారం చేయని, చీమకు కూడా అపకారం చేయని వాళ్ళం కాబట్టి మాకు జడ్పీఎస్ కేటగిరీ ఇచ్చారు మోదీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నీకేమిచ్చింది, నువ్వు కోడి కత్తికి ఇవి చూసి అది చేసేవాడివి, అది చూసేవాడివి, లేకపోతే బాబాయి గొడ్డలి వేటు అని ఇట్లాంటివన్నీ చేసేవాడివి అని చెప్పి ఇట్లాంటివన్నీ వెటకారాలు చేసేవి చాలా ఉంటాయి. ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఇవన్నీ చూడగలుగుతాము. ఓహో ఇవన్నీ చూడటం, ఇప్పుడు రాబోయే కాలంలో ఈ సీన్లన్నీ నాకు గుర్తొచ్చినాయి అనమాట, ఓహో అని. అయితే సినిమా యాక్టర్లకు కూడా నువ్వు ఇచ్చేసేసారు, కోడి కత్తికి ఇవ్వలేదు, కోడి కత్తికి ఇవ్వగలేదు, ఆ కోడి కత్తి జగన్ రెడ్డికి ఇవ్వలేదు, సైకో కదా అని చెప్పి మన చంద్రబాబు గారు కూడాను ఆయనతో పాటు ఒక ఏదో ఒక జావళి పడతారన్నమాట దీంతో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జడ్పీఎస్ కేటగిరీ ఇవ్వటం అనేది ఒక ఆశ్చర్యమేం లేదు, నాకైతే ఆశ్చర్యం లేదు, ఇంకా విస్మయం లేదు, ఇంకా అట్లా ఆనందము లేదు, దుఃఖము లేదు, ఏదో జరిగిపోతూ ఉంటాయి. ఇచ్చినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు, తీసుకున్న జడ్పీఎస్ ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు, లేని వాళ్ళందరూ. అమితాబ్ బచ్చన్కి ఏం లేదు, జడ్పీఎస్ లేదు, ఆయన మరి ఆయనగానే ఉన్నాడు. అట్లా చాలామందికి లేదు, చాలామందికి ఉన్నాయి, ఉన్నవాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు ఉన్న కానీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరదా మాత్రం హీరోగా ఆయన, అతనికి చాలా కాలంగా సరదా ఉన్నదేమో తెలీదు. ఒక్కటే ఇంకొకటి ఏంటంటే ఒక కానీ సీఎం అవ్వాలనుకున్నాడు, సీఎం అవ్వలేదు, ఒక మంత్రి అవ్వాలి, మంత్రి అవ్వలేదు, కనీసం ఒక ఎమ్మెల్యే అయినా అవుతే బాగుంటుంది అనేసి వివిళ్ళుతుంది. అందులో ఇప్పుడే పేర్ని నాని లాంటి వాళ్ళు, నా కొడాలి నాని లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను అప్పుడప్పుడు ఒక్కొక్క చొరకేస్తూ ఉంటారు. అగ్నిలో ఆజ్యం పోసి ట్టు సమిదలేసినట్టు, ఏదో హోమగుండంలో సమిదలేసినట్టు, నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు, నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు, నీకెందుకు, నువ్వు అసలు నీకు ఒక ఎమ్మెల్యే కూడా అవ్వలేదు, నువ్వు నీ రెండు చోట్ల వెళ్ళి నిలబడినా గెలవలేదు, నిన్ను ఎవడ ఎన్నుకోలేదు, ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయినా, ఇట్లాంటి మాటలన్నీ పాపం తెల్లార్లు ఇస్తే రాత్రి వరకు ఇట్లాంటి మాటలన్నీ వినాల్సి వస్తున్నది పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఏంటంటే గుడ్డిలో మెల్లలాగా ఏదో కాస్తలో కూస్త జడ్పీఎస్ కనుక ఉంటే ఇంకొక వారాహి రౌండ్, ఇంకొక ఫోర్త్ రౌండ్ వేసేసుకుని చక్కగా వచ్చి ఒక ఇట్లా ఏదో చేసి అన్నీ కొన్ని విన్యాసాలు చేసి కొంచెం చక్కగా ఒక హీరో పద్ధతిలో వచ్చి ఆయన దాంతో వాళ్ళందరితోనూ
చేయి చేయించకూడని పనులు చేయిస్తే కష్టము. వాళ్ళు ఏదో జడ్పీస్ కేటగిరీలో ఉన్నారు కదా అని వాళ్ళని ఏదో టచ్ బాయ్ లాగానో లేకపోతే అంబ్రెల్లా బాయ్ లాగానో లేకపోతే వాటర్ బాయ్ లాగానో వాళ్ళని చేస్తే వాళ్ళు కుమ్మేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందు వాళ్ళని యూస్ వాళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకునే పోయే ముందు ఇవి కూడా తెలుసుకుని వాళ్ళని ఎంతవరకు టు వాట్ సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ యూటిలైజ్ దేర్ సర్వీసెస్ అని గుర్తు చేసుకుని చేసుకుంటే రంగంలో దిగితే బాగుంటుందని. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.